ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఎంట్రీతో జిల్లాలో మరీ ముఖ్యంగా పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రతిపక్ష కూటమి పక్కా వ్యూహంతో కొత్త స్కెచ్ గీస్తోంది. కడప లోక్సభ స్థానం నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీకి దిగడంతో వైఎస్ కుటుంబం మధ్య ఓట్ల చీలికను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల స్థానాలను మార్చే పనిలో పడ్డాయి బీజేపీ టీడీపీలు. ఆ క్రమంలో కడప ఎంపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో గుండ మార్పిడి జరగనుండడం క్యాడర్లో జోష్ నింపుతోందట. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం హవా కొనసాగుతున్న కడప లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవటానికి పక్కా వ్యూహంతో పావులు కదుపుతోంది ఎన్డీఏ కూటమి. పొత్తుల్లో భాగంగా కడప ఎంపీ టికెట్ను జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవగుడి భూపేష్ రెడ్డికి ఇప్పటికే కేటాయించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి చడిపిరాల ఆదినారాయణరెడ్డికి టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. వాస్తవానికి భూపేష్ రెడ్డి ఈసారి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రిపేర్ అయ్యారు. ఆ సీట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లటంతో ఆ యువనేత ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. ఆ క్షమంలో భూపేష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో సీట్ల వ్యవహారం సర్దుబాటయింది. వాస్తవానికి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడే భూపేష్ రెడ్డి. ఇప్పుడు ఆ బాబాయ్ అబ్బాయిలు సీట్లు కుండమార్పిడికి సిద్ధమయ్యారట. జమ్మలమడుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీలో ఉండి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికీ ఆ విషయమై కుటుంబ సభ్యులతో చర్చించారట. కడప ఎంపీగా పోటీ చేస్తానని ఆదినారాయణరెడ్డి ఇప్పటికే బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎక్కువ ఎంపీ స్థానాలు ఆశిస్తున్న బీజేపీ పెద్దలు కూడా ఆ ప్రతిపాదనను కాదనే ప్రసక్తే లేదంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే నిర్ణయాన్ని ఆ బాబాయ్ అబ్బాయిలకే వదిలేశారట. దాంతో ఆ సీట్ల కుండ మార్పిడిపై అధికార ప్రకటనే ఆలస్యమంటున్నారు. 2004-2009 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు ఆదినారాయణరెడ్డి. రాష్ట్ర విభజన తరువాత వైసీపీలో చేరి 2014 విజయం సాధించి టీడీపీ బాట పట్టారు. చంద్రబాబు కేబినెట్లో రాష్ట్ర పశువర్ధక సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ కోసం బీజేపీలో చేరి ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బాబాయ్ బీజేపీలో చేరటంతో అబ్బాయికి జమ్మలమడుగు ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టింది టీడీపీ. గత 4 భూపేష్ జమ్మలమడుగు టీడీపీ శ్రేణులతో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. నిత్యం అందరికీ అందుబాటులో ఉంటూ యాక్టివ్ అయ్యారు. యూత్లో ఫాలోయింగ్ పెంచుకుంటూ తనదైన వ్యూహాలతో దూసుకుపోతున్నారు. అదే సమయంలో భూపేష్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ఆదినారాయణరెడ్డి కూడా కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఆదినారాయణరెడ్డి ఆ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. వైఎస్ కుటుంబానికి అడ్డాగా మారిన కడప జిల్లాలో సత్తా చాటాలని టీడీపీ బీజేపీ జనసేన కూటమి గట్టి పట్టుదలతోంది. ఇలాంటి తరుణంలో కడప ఎంపీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎంట్రీ ఇవ్వటమే కడపలో కూటమి ఈక్వేషన్లు మారిపోవటానికి కారణంగా కనిపిస్తోంది. బాబాయ్ కొడుకైన సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీకి దిగి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చిన జగన్లపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. తమను ఆశీర్వదించమని ఆమె ఓటర్లను అడుగుతున్న తీరు ఆ సెంటిమెంటును పండిస్తున్నట్లే కనిపిస్తోంది. అదీకాక అక్క షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా వైఎస్ బ్రదర్స్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ అన్నదమ్ములపై అదే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు యుద్ధం ప్రకటించడంతో ఓట్ల చీలిక తమకు కలిసి వస్తుందని ఆదినారాయణరెడ్డి భావిస్తున్నారట. ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి అనుభవం సరిపోదని, తానైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న పలుకుబడితో చక్రం తిప్పొచ్చన్నది ఆది ఆలోచనగా కనిపిస్తోంది. జమ్మలమడుగు ఎలాగూ కడప లోక్సభ సెగ్మెంట్ పరిధిలోదే కాబట్టి అక్కడ్నుంచి భూపేష్ రెడ్డి పోటీలో ఉంటే
ఇద్దరి పని ఈజీ అవుతుందని మాజీ అమాత్యుడు కుండమార్పిడికి ప్రపోజల్ తెరపైకి తెచ్చారట. అది వర్కౌట్ అయితే ఏపీలో బీజేపీ పోటీ చేసే ఎంపీ స్థానం ఇంకోటి, టీడీపీకి మరో అసెంబ్లీ సీట్ దక్కనుంది. ఆ నిర్ణయంతో రెండు పార్టీలకు మేలు జరిగే అవకాశం ఉండడంతో కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.